గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి స్ఫూర్తితో ఆయన అడుగుల్లో అడుగై నడుస్తూ సాయి చంద్ దివంగత బిఆర్ఎస్ నేత 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి మహా కళాకారుడు సాయి చంద్ తన పాటతో తన మాటతో తన ఆటతో తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైనటువంటి ఒక పాత్ర పోషించి ఉద్యమాన్ని ఉబ్బెత్తున ఎగిసిపడేటువంటి ఒక కేటన్లా మారటంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఒక పాత్ర పోషించినారు. వచ్చిన తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అని చెప్పని పార్టీలో అత్యంత కీలకమైనటువంటి ఒక పాత్ర పోషిస్తూ ఏ బహిరంగ సభ జరిగినా ముందు పాట సాయిదైతే తర్వాతి మాట కేసీఆర్ దన్నట్లుగా ప్రతి బహిరంగ సభలో కేసీఆర్ గారు ఎంత భావోద్వేగంతో ప్రసంగం చేస్తారో అంతే భావోద్వేగంతో లక్షలాది మందల్ని కట్టిపడేసే విధంగా తన మాటతో తన పాటతో తన ఆటతో తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములైనటువంటి సాయి చంద్ దురదృష్టవశాంతు మనందరి మధ్యలో ఈరోజు లేరు, కాలం చేసినారు. ఈ నేపథ్యంలో బాధ్యత కలిగినటువంటి ఒక తండ్రిగా సాయి చంద్ కుటుంబ సభ్యులను నేను ఆదుకుంటాను అని చెప్పని కేసీఆర్ గారు కంకణ బద్దులై వాళ్ల కుటుంబానికి అండగా ఉంటూ సాయి చంద్ గారి సతీమణి రజని గారిని ఇమీడియట్ గా తనను గిడ్డంగుల కార్పొరేషన్ కు చైర్మన్ గా కూడా నియమించిన విషయం అందరికీ తెలుసు. దాంతో పాటుగా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పని చెరిష్, తర్వాత మీనాల్, వీడా మీనాల్, తర్వాత వీడా చెరిష్, ఈ ఇద్దరు పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పని ఆర్థికంగా రజని గారికి కానీ లేకపోతే సాయి చంద్ తండ్రికి కుటుంబ సభ్యులకు ఏ రకం కూడా ఇబ్బంది ఉండొద్దు అని చెప్పని పార్టీ ఫండ్ నుండి 1.25 కోటి రూపాయలు కేసీఆర్ గారు కేటాయించి ఈ రోజు వారి ఆదేశాల మేరకు గౌరవ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారి యొక్క నాయకత్వంలో, తర్వాత ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులైనటువంటి ఒక మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మేమంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ రోజు సాయి చంద్ గారి కుటుంబం తరఫున గౌరవ ముఖ్యమంత్రి ఉద్యమంలో ఉద్యమ కాలం నుండి సాయి చంద్ గారు ఏ విధంగా పార్టిసిపేట్ చేసినారు, ఆ రోజు నుండి ప్రాణం పోయేంత వరకు కేసీఆర్ గారి నాయకత్వం ఉద్యమము తెలంగాణ పార్టీ ఒకటి శ్వాసగా ఆశగా బ్రతికిన సాయి చంద్ గారు పోవడం అనేది ఇప్పటి వరకు కూడా మేము జీర్ణించుకోవాలి. కుటుంబమే కాదు, మామూలుగా పరిచయమైన కొన్ని రోజులైనా కూడా ఆ అబ్బాయి ఎక్కడ కనిపించినా కూడా పలకరింపులు ఆ అబ్బాయి అయితే ఉండేది. ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం దిగ్జయించాలనే ఆలోచన ఉండేది. ఎంతసేపు దృష్టి అంతా కేసీఆర్ గారి మీద ఉండేది, కార్యక్రమం మీద ఉండేది. నిజంగానే ఈ రోజు సాయి చంద్ గారి మరణం తర్వాత ఎంత మంది గుండెల్లో ఆయన స్థానం సంపాదించుకున్నాడు అనేది పోయిన తర్వాత నిజంగానే తెలిసిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఈరోజు వాళ్ళ కుటుంబానికి అండగా ఉన్న విషయంలో ఉదయం మాకందరికీ కూడా పురమాయించి వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి కేసీఆర్ గారు పార్టీ వారితో ఉందని చెప్పామని ఈరోజు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పంపించడం జరిగింది. నాతో పాటు గౌరవ శాసనసభ్యులు ఇబ్రాహీంపట్నం మా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, సోదరుడు దాసు శ్రవణ్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు అందరం కూడా
రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన జ్ఞాపకాలన్నీ కూడా ఒకటి ఒకటి నెమరు వేసుకుంటున్న సందర్భంలో ఒక్కొక్క మాట ఒక్కొక్క పలకరింపు సాయిది మాకు గుర్తుకొస్తున్న సందర్భంలో నిజంగా నేను ఒక ప్రేమగల వ్యక్తిని కోల్పోయాను. పార్టీ కూడా కమిట్మెంట్తో ఉన్న ఒక లీడర్ని మిస్ అయిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ లోటును ఎక్కడ కనిపించుకున్న వాళ్ళ కుటుంబాన్ని ఒక తండ్రిలాగా నిజంగానే అప్పును చేర్చుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి అంటే బర్తన్ బోడ కొట్టుకుంటే ఆ క్షణంలో ఎట్లా ఉంటుంది అనేది తెలుసు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ పిల్లలు పెద్దయ్యేంత వరకు మేమందరం కూడా వారితో ఉంటాం. ముఖ్యమంత్రి గారు ఎంత పెద్ద అండ ఈ కుటుంబానికి దొరికింది. సాయం తీసుకురాలేము కానీ ఆయన జ్ఞాపకంగా మిగిలిచిన ఆ పిల్లల్ని తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పార్టీ అండగా ఉంటుంది. మేమందరం కూడా వారితో కళాకారులు కాకుండా ప్రజాప్రతినిధులు కానీ శేఖర్ లోకస్లే ముఖ్యమంత్రి అదేవిధంగా గౌరవ మంత్రులు అందరూ కూడా చాలా మందికి నిజంగా కూడా ఇలాంటి కళాకారులను మొదలుకుంటున్నాం అనేది ఒక బాధతోటి ఆనాడు చనిపోయిన రోజు చాలా మంది వ్యక్తం చేయడం జరిగింది. నిజానికి సాయి చంద్ర నిజంగా ఒక మంచి ఆలోచన పరుడుగా ఒక రియలీ ఒక పార్టీకి ఒక వెన్నుముఖలాగా ఉన్నటువంటి పరిస్థితి. కళాకారులలో మొదటి వ్యక్తిగా మేమందరం కూడా గౌరవించే విధంగా ఉండేవాడు. అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు వారికి సహాయ సహకారాలు అందించడానికి ఈరోజు గౌరవ మంత్రి గారు కలిసి శివన్ గారు మేము అందరం కూడా జడ్పీ చైర్మన్ గారు అందరం కూడా రావడం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈ కార్యక్రమం చేసుకోగలుగుతోంది. అదేవిధంగా ఎల్లప్పుడూ కూడా పార్టీ పరంగా కానీ అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా వారికి శాసనించి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం 100% వారి యొక్క భావోగులు అన్ని విషయాలు చూసుకుంటామని చెప్పేసి మేమందరం కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. కానీ వ్యక్తిని మాత్రం తీసుకోలేనటువంటి తీసుకురాలేనటువంటి పరిస్థితి. కానీ ఇవాళ అతని యొక్క స్ఫూర్తి అతని యొక్క ఆలోచన అతని యొక్క ముఖ్యంగా చేసినటువంటి సేవ ఉద్యమం టైంలో కానీ అదేవిధంగా మిగతా విషయాలలో కానీ ఎక్కడ మీటింగ్స్ అయినా ఏదైనా కానీ సాయి 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 చందని చెప్పుకునే వాళ్ళం మేమందరం కూడా నిజంగా కూడా చాలా బాధ ఉంది. అయినా భగవంతుడు వాళ్ళ వారికి వారి కుటుంబానికి అందరికీ కూడా ఆరోగ్య అన్ని విధాల సహసకరాలు అందించాలని భగవంతుడు. ఎంత ఇచ్చాను సార్ చెక్ ఎంత తెచ్చాను? చెక్ 1 crore అంటే 1 crore rupees ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులకు 50 lakhs వీళ్లకు 50 lakhs. తదనంతరం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా కుటుంబానికి పెద్ద దిక్కులాగా అండగా ఉంటూ ప్రతి క్షణం అడుగడుగున ధైర్యంగా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి కేసీఆర్ బాబు గారికి అండ్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రజానికానికి పేరు పేరు తెలియజేస్తున్నాను. సాయి చంద్ ఒకటే మాట అనేవారు, నేను ఒక కళ, ఈ కళ విశ్వవ్యాప్తం కావడానికి ఒక మహోన్నతమైన శక్తి ఉంది, ఆ శక్తే కేసీఆర్ గారు అని చెప్పారు. ఈ రోజు ఈ ప్రపంచానికి ఆ కళ అంత గొప్పగా తెలంగాణ ఉద్యమంలో కావచ్చు తర్వాత కావచ్చు గళమెత్తి నినదించింది అంటే దానికి వెనక కారణం కేసీఆర్ గారు, అందరికీ తెలిసిందే. ఒక మనిషి తదనంతరం ఎంతో మంది నాయకులను మనం ఎన్నో చరిత్రలు ఎంతో మందిని చూస్తుంటాం. ఒక మనిషి తదనంతరం ఆ పార్టీలో కావచ్చు అంతకుముందు ఉద్యమంలో కావచ్చు లేదు ఆత్మీయంగా ఉన్న అనుబంధం వల్ల కావచ్చు ఆ కుటుంబానికి ఇంత ధైర్యం ఇవ్వడం అనేది చరిత్రలో కొంతమంది నాయకులకు మాత్రమే దక్కింది. అటువంటి నాయకుల్లో కేసీఆర్ గారు ఒకరు. మాకు బాపు అని పిలవడం అలవాటు. కేసీఆర్ బాపుకి మా కుటుంబం నిజంగా చెప్పాలంటే యావత్ తెలంగాణ మొత్తం రుణపడి ఉన్నాం. తెలంగాణ సాధించిన తర్వాత ఈవెన్ బంగారు తెలంగాణ తర్వాత కూడా కేసీఆర్ బాబు గారు తెలంగాణ ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో తెలిసిందే. ఈవెన్ ఒక పార్టీలో కావచ్చు లేదు తనతో అనుబంధం ఉన్న ఒక మనిషికి ఒక వ్యక్తికి అలా జరిగితే ఎలా స్పందిస్తారు, ఎలా అండగా నిలుస్తారు, ఒక మహిళకు ధైర్యంగా ముందరికి ఎలా నడిపిస్తారు అన్న దానికి నిదర్శనం ఈ రోజు నేను ఈ రోజు నిలబడడమే. కాబట్టి సార్కి మా కుటుంబానికి ఇంతగా సహకరించినందుకు నన్ను ధైర్యంగా ముందుకు నడిపిస్తున్నందుకు కేసీఆర్ సార్కి అదే అదిగా సవితమ్మ కావచ్చు శ్రవణ్ అన్న కావచ్చు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్న కావచ్చు సార్ మాట మీద ఇక్కడికి వచ్చి మేమున్నామని ధైర్యాన్ని ఇచ్చి మాకు అదే విధంగా సార్ ఏదైతే సహాయం చేశారో ఆ చెక్కులను అందించి మమ్మల్ని మాకు ఇంకా ధైర్యాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత.